హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యారున్. మీరు చూస్తున్నారు డిఫెన్స్ స్క్వాడ్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకు గుంటూరులో ర్యాలీ అనేది ఉండడం జరిగింది. కండక్ట్ చేయడం జరుగుతుంది, ఏఆర్ఓ ఆర్మీ ర్యాలీ. దీనికి సంబంధించి మనకు ఈ వీడియోలో డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ర్యాలీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ర్యాలీలో ఈవెంట్స్ ఏంటి, మనకి ఏ ట్రేడ్స్ ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. ఫస్ట్ మనకు గుంటూరులో మనకు 7 జిల్లాల వరకు అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 7 జిల్లాల వరకు మనకు ఆర్మీ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి గుంటూరు, అదేవిధంగా కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చూడప్ప, అనంతపూర్, చిత్తూరు, మొత్తం 7 జిల్లాల వరకు మనకైతే ఆర్మీ కండక్ట్ చేయడం జరుగుతుంది ర్యాలీ అనేది. దీంట్లో మనకు ఎప్పుడు ఉంటుందంటే ర్యాలీ వచ్చేసి జూలై 2020లో మనకైతే ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు 10th పాస్ అయి ఉన్న వారికి, అదేవిధంగా ఇంటర్ పాస్ అయిన వారికి మనకైతే ఎలిజిబుల్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు ఒక జీడీ మాత్రము 21 ఇయర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది, 17½ నుండి. అదేవిధంగా మిగతా ఏదైతే ట్రేడ్స్ ఉన్నాయో, టెక్నికల్, అదేవిధంగా క్లర్కు, ట్రేడ్మెన్, నర్సింగ్, వీటన్నిటికీ మనకు 23 ఇయర్స్ లోపు ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా 23 ఇయర్స్ లోపు అంటే మనకు ఖచ్చితంగా ఎప్పుడంటే ర్యాలీ జూలైలో ఉంటుంది కదా, జూలై ఫస్ట్ వరకు మనకు 23 ఇయర్స్ లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఏజ్ ఎక్కువ అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, జూలై 23 లోపు మనకు 23 ఇయర్స్ ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మనకు తీసుకోవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది కదా. ఇక్కడ మనకు ట్రేడ్స్ ర్యాలీ ఈవెంట్స్లో 1.6 km రన్నింగ్ ఉండడం జరుగుతుంది. పుల్అప్స్ అదేవిధంగా మనకు జిగ్జాగ్ బ్యాలెన్స్ ఉండడం జరుగుతుంది, లాంగ్ జంప్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇవి మెయిన్గా ఉండడి. అదేవిధంగా హైట్ కూడా మనకు మినిమం ట్రేడ్స్ వైడ్గా మనకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రేడ్స్ వైడ్గా హైట్ ఎంత ఉండాలి ఏం కథ అనేది, ఆ హైట్ ఉంటే ఏది ఎంచుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా వీడియో చేశాను, ఖచ్చితంగా అయితే ఆ వీడియో చూడండి. అదేవిధంగా మనకు ఖచ్చితంగా 1.6 km మనకు రన్నింగ్ ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. నేనైతే 120 డేస్ షెడ్యూల్ అయితే రెడీ చేశాను. ఆ షెడ్యూల్ ప్రకారం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు అయితే రన్నింగ్ అయితే పడుతుంది. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవి, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు క్లియర్ కట్గా ఎక్సర్ చెక్ చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు ఏజ్ నేను సరిపోద్దా, అందుకే వీడియో అయితే మళ్ళీ చేయడం జరిగింది. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, జై హింద్.